ఏమ్మా కొడుకైనా కూతురైనా సమానంగా నేను సరి 30 లక్షలు పంచుతున్నాను. ఆ 30 లక్షలతో మీకు ఒక వెంచర్లో సైట్ తీసిస్తాను. ఇద్దరికి సెంటు 2 లక్షలు అంట. నీకు 15 సెంట్లు, ఆయనకు 15 సెంట్లు తీపిస్తా. వెంచర్ లేక పోరండి. నాన్నా ఇంత దూరం పిలుచుకొస్తావి, 50 మీటర్ ఉంది, అడవిలోకి పిలుచుకొచ్చిన ఇంత దూరం ఎక్కడుంది నానా? అద్దో అక్కడ ఉన్నారు రమ్మ, 1 మీటర్ ఉన్నారా? ఇంత దూరం ఉంది కదా నానా, 1000 ఎకరాలు కదా మొత్తం వెంచర్. అవునవును. ఎప్పుడు ఎన్ని చేసి పిల్లలు పెట్టినావు? ఇప్పటికి 12 ఉన్నాయా? 12 సాలవే ఉన్నా, 25 అన్న పెట్టిండు బాగుండేమో. లేదు 1000 ఎకరాలే కదా, కొద్ది కొద్ది చేసేద్దాం. ఆగస్ట్ 23-24 తేదీ మనము రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం కదా, దగ్గరికి వస్తా. 12 జేసీబీలు అంటే అయితే ఎన్ని గంటలు చేపిస్తాను రోజుకి? రోజుకి 12 గంటలు చేపిస్తాను. 12 మొత్తం 12 గంటల నిదానం చేసినట్లుంది మొత్తం. లాస్ట్ లో అన్ని ఉన్నాయి కదా, ఆడ కంపసెట్లు ఎక్కువ ఉన్నట్టున్నాయా? ఏ ఆడ పని ఇట్లా కంపసెట్లు ఎక్కువ అయిపోయినాయి. కంపసెట్లు ఉన్నాయి, ఎప్పుడప్ప అయిపోయేది? ఇందుకు 23-24 అయితే అంటావు మొత్తం 1000 ఎకరాలు? అబ్బా ఖచ్చితంగా ఖచ్చితంగా, చూడు ఎంత ఫాస్ట్ జరుగుతుందో పని. వాడే షిఫ్ట్ వైజ్ కరెక్టే అనుకో, షిఫ్ట్ వైజ్ బాగానే చేస్తారు. ఈ నాయలు బాగా పని చేస్తున్నారు, ఆ నాయలు చూడు సరిగ్గా పని చేయలే. చేయలేదు మన సైడ్ జేసీబీ ఉరక పక్కన నిలబెట్టుకొని ఉన్నాడు. వాడేంది, వాడికి చెప్తే ఇన్నాడు ఏం చేయాలి మరి? ఫోన్ అన్న చేస్తాం వాడి మాటలు, దాని కింద పండించాలి. ఫోన్ చేసి చేస్తాను కాదు. ఆడేం చేస్తాడు గార్దిన కొడుకు, రింగ్ అవుతుంది బట్టి. ఏ అక్కలప్ప ఏం చేస్తున్నావు? ఓయ్ కాదురా, 13 జేసీబీలు పెడితే నువ్వు ఏం చేస్తున్నావు? తొందరగా పని చేయి. ఓయ్ వాళ్ళంతా చూడరా, వాళ్ళంతా ఎంత బాగా పని చేస్తున్నారు జేసీబీ వాళ్ళంతాను. నువ్వేనాడా ఊరికే కూర్చొని ఉండవు, ఊరికే నిండు పంపించినట్లు అయిపోతుంది. వేరే వాళ్ళన్న పంపించుంటే బాగుంటుండే. వాడు చూడు నారాయణ స్వామి గారు టైర్ కింద పట్టుకోడు, చచ్చిపోయినోడు, వెనక్కి రివర్స్ చేయడు, చచ్చిపోతే ఏం చేసేది? ఎడంపకరమ్మనండి, ఆడు చచ్చిపోతే నీ శవం వేసుకొచ్చా, నాకు 5 కోట్లు కావాలరా? టైర్ కింద పట్టుకున్నారు చూడరా, వాళ్ళని చూసి నేర్చుకోరా. అక్కడ చూడరు ఎంత తొందరగా పని చేస్తున్నాడు. ఉండాలేవే కంపల్సెట్ ఉంటే వాళ్ళకి లేవు, కంపల్సెట్ నీకు ఒకరికే పోయి లోపల కొండా ఏళ్లతో సార్ పీకాయలు పోయి అన్నాకరా. వాడు చూడు మెసేజ్ పెడతాను, డీజిల్ కావాలని, డీజిల్ కావాలని. డీజిల్? డీజిల్ వాళ్ళతో ఇప్పించుకో పోయి, దాదాపు 2500 లీటర్ల పైన పంపిస్తాను రోజుకి. కాదా లే దరిద్రడా, రేపు ఆదివారం మటన్ చేసి పంపిస్తానులే పోయి. అవి నీట్ గా చేయరా, వాళ్ళని చూసి నేర్చుకోరా. రే నాని సమయ నువ్వన చెప్పరా అట్లా, రే నువ్వన చెప్పు. అది ఈయన బాగా పని చేస్తాను. వాడు బాగా పని చేస్తున్నాడు. ఎవరు వాడు? బాగా పని చేస్తున్నాడు. ఈ మూలోడు కూడా సరిగ్గా పని చేయాల. వాణి ఫోన్ నెంబర్ ఉంది, ఉంది నా దగ్గర ఫోన్. ఈడు కూడా ఏమి చాలా నిదానంగా పని చేస్తున్నాడు. ఈ నాయలు పర్వాలే, ఈ నాయలు ఇంకొక 5-6 అన్నా జేసీబీలు పంపించుంటే బాగుంటుంది. రేపు సోమవారం నుంచి పంపిద్దాం. సోమవారం నుంచి ఇప్పుడు మళ్ళీ ఇది చేద్దాము. ఎత్తిదిగా అయిపోవాలి. ఆగస్ట్ 23 కల్లా మనకి రిజిస్ట్రేషన్ మొదలైతే 1000 ఎకరాలు. కాదు నాయన సమయ, ఆ పక్కన ఏదో చూడు, తమ్ముడు ఏదో బాధపడుతున్నాడు, పని తక్కువ చేస్తున్నాడంట. ఇడంతా చూస్తాము ల్యాప్టాప్ లో మొత్తం అంతా. నాన్న సామి నువ్వు మాట్లాడు అన్న, తమ్ముడితో మాట్లాడు. సామి ఏం రా, నువ్వేం చేసినారా? 1000 ఎకరాలు ఎబ్బుర్రా రోడ్లు వేసి, 80 అడుగుల రోడ్లు అన్నీ ఎలా ఇంకా కాలువలు తెలియదు, ఎబ్బుర్రా చేసేది. 15 రోజులు అవుతుంది మీరంతా పోయి ఊరికి దున్నపోతలు తిన్నట్టు నిద్రపోయేది కాదు. డేట్ దగ్గరకు వస్తుందిరా, ఆగస్ట్ 23 రిజిస్ట్రేషన్ లే, అన్ని అయిపోతున్నాయి ఇక్కడ. సరే సరే, అక్కలోపు తాకేదో డీజిల్ తక్కువైందంటే ఒక 50 లీటర్ డీజిల్ ఇరట్లా ఏమనుకోకుండా నీకు తక్కువ వచ్చి మేము పంపిస్తాం లేరా? అయిపోవాలి ఓయ్, పండుకోవద్దండి, 10 రోజులు పండుకోవద్దండి. మళ్ళీ ఇటుకు వచ్చిన తర్వాత కాల్చింటే ఎన్ని గంటలు నిద్రపోడు, సరేనా? సరే సరే సరే, డీజిల్ పంపిస్తాంలే. కాదా, ఈ నాయలు మధ్యలో నాయలు బాగా పనిచేస్తున్నారు కదా, ఆ నాయలు ఈ నాయలు, ఈ నాయలు కొద్దిగా డబ్బు తక్కువ ఇవ్వాల. మొత్తం 5000 ప్లాట్లు వేసినాం కదా, 10 సెంట్లు 20 సెంట్లు అన్ని దాదాపు 80% సేల్ అయినాయినా, అయిపోయినాయి కదా, అయిపోయినాయి. మనం 23-24 ఎట్టి తిరిగి పెట్టుకోవాల్సిందే రిజిస్ట్రేషన్. దండి వస్తారు, క్యూ కడుతున్నారు, మాకు కావాలా మాకు కావాలా మాకు కావాలని. ఎవరు ఆడ వస్తున్నారు? ఎవరబ్బా చూడు, ఎవరో చూడు తమ్ముడు, వీడు వీడు వాడు మెసేజ్ పెడతా అన్నాడు. మనకి మెసేజ్ చూసుకో, నువ్వు మాట్లాడు, మాట్లాడదాం. రండి 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 రండి, కూర్చున్నారు కొడుకు కూతురు వచ్చినారు, వెంచర్ చూపిస్తారా? అయ్యో చూపిస్తాను నేను, కూర్చోండి. ఏ వెంచర్ చూపించేది ఏముంది కానీ, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎవరు కూతురా? కూతురు. నమస్తే నమ్మ, నమస్తే నమ్మ, నమస్తే. మొత్తం 2 బిట్లు కావాలి వీళ్ళకి, 15 సెంట్లు 15 సెంట్లు.
అందుకే అర్థం కాలే వాళ్ళు ఎక్కడికో ఇప్పుడు ఏదో చేయాలనుకుంటే ఏ బాగుపడే లక్షణాలు లేవు నీ కొడుకులో అమ్మా నువ్వేం చదువుకున్నావమ్మా నేను బీటెక్ అండి కాదమ్మా ఇక్కడ వచ్చి కార్నర్ పెట్టు 15 సెంట్లు ఉందమ్మా ఇక్కడన్నా తీసుకో లేదంటే అది వచ్చే మేలమ్మా అది 80 ఫీట్ రోడ్లు అండి ఏది కావాలమ్మా ఇది కావాలా అది వద్దులేండి ఇదే ఇచ్చేయండి కాదే ఇది ఫిక్స్ చేసేయండి ఇది ఫిక్స్ చేస్తున్నా ఫ్లాట్ అంటే వచ్చింటే చందమామలు చూపిస్తాంటే నువ్వు ఆ బిట్టు ఈ బిట్టు అంటుండవే ఆడు చందమామలు ఎట్ట ఎవరుకుంటాడు బంగారు కొనుక్కుంటే భూమి కొనుక్కుంటే నువ్వు పిల్లల కన్నా పనికొస్తా చందమామ చూపిస్తాడు వద్దు భూమి వద్దు ఊరుకో డాడీ నేను అప్పుడు అమెరికాకు పోతానంటే వద్దండి ఇప్పుడు ఆ చందమామలు స్థలం కొనుక్కుంటే వద్దని అన్నిటికీ అడ్డం 30 లక్షలు కాదమ్మా ఇక్కడ 15 సెంట్లో కార్నర్ బిట్ కావాలా ఇది కావాలి మీకు ఏది కావాలా వద్దు నాకు ఇదే ఫిక్స్ చేయండి ఇదేనా 80 ఫీట్ రోడ్లు అన్ని 80 ఫీట్ రోడ్లు నీకు అన్ని పార్కులు అన్ని ఉన్నాయి కాదా ఏం సమస్య లేదమ్మా నీట్ అన్ని మంచి నీళ్ళే కొద్దిగా సబ్బి కొద్దిగా వేసుకున్నావు అనుకో నురుగు షాంపూలు కూడా అవసరం లేదు కాదమ్మా అయిపోయిందా మీ ఆధార్ కార్డు చెప్పమ్మా నెంబర్ ఆధార్ నెంబర్ 9966 ఫోన్ నెంబర్ చెప్పమ్మా మెసేజ్ వస్తుంది ఫోన్ నెంబర్ సార్ నీకు వాట్సాప్ పంపిస్తాను లేదు సార్ వాట్సాప్ పంపిస్తాను కాదమ్మా 50,000 ఫోన్ వచ్చింది సార్ 50,000 ఫోన్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఇప్పుడే కొట్టేలా ఇప్పుడేనమ్మా రిజిస్ట్రేషన్ కావాలి ఆగస్ట్ 23 24 అంతానమ్మా అంత బిజీగా ఉందా సార్ 15 12 జేసీబీలు పంపించినామ్మా కంప సెట్లు చూస్తే ఎక్కువ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేపియాలి కదా చేపిస్తాను అప్పుడే సిమెంట్ ఉంటుంది ఏం తెలుసు సార్ ముసలోనికి ఏం తెలుసు అదిలేమ్మా కొడుకు జీవితం సర్వనాశం చేసిపా నీ జీవితం ఏమమ్మా ఒక సంవత్సరం ఓడ్చుకోమ్మా సెంటు 1 కోటి రూపాయలు పోతాయి అవునవునమ్మా ఆగస్ట్ 23 24 అమ్మా రిజిస్ట్రేషన్ మేడం మిగతా డబ్బంతా నువ్వు మా ఆఫీస్ ఉంది ఆఫీస్ లో తెచ్చి చేస్తే మీకు ఇంకా పత్రాలు కూడా ఇచ్చేస్తాం డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాం సరేనా అది మీ ఇష్టం అమ్మా ఇంకా ఇంకా ఎవరో మీ స్నేహితులు ఉంటేనమ్మా తీసుకోనరా మీకు కనీసం కమిషన్ ఒక 50,000 లేవంటారు రెండు ఉన్నాయమ్మా కార్నర్ లేవు మిగతా సింగిల్ బెడ్రూమ్ లో అన్ని ఉన్నాయి 50,000 మీకే వాడు చూడు నాగరాజ్ గారు జేసీబీ నవని కంపసెట్లు బాగా బీకమని చెప్పిన అన్ని కంపసెట్లు ఉంటే ఎట్లా కంపసెట్ అని పీకే 23వ తేదీ రోడ్లు అన్ని వేయాలి.